తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అదే మూడు పార్టీల నుంచి ముగ్గురు పెద్దలు రెండు స్థానాల నుంచి పోటీ చేయడం గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తే హుజురాబాద్తో పాటు గజ్వేల్లో పోటీ చేశారు ఈటల ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ కొడంగల్ లో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు దీంతో ఎవరెవరు రెండు చోట్ల గెలుస్తారు ఎవరు ఒక్క చోట విజయంతోనే సరిపెట్టుకుంటారు అనే చర్చ జరుగుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేవలం గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈసారి మాత్రం గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ విజయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కామారెడ్డిలోను గెలిచి తీరుతానని బీఆర్ఎస్ శ్రేణులు అంటుంటే అక్కడ గెలిచేది బీజేపీ అంటూ ఆరా లాంటి సర్వే సంస్థలు చెప్తున్నాయి ఇక అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు తనకు పట్టున్న హుజురాబాద్తో పాటు కేసీఆర్కు కు పోటీ గజ్వేల్ నుంచి కూడా బరిలో ఉన్నారు అయితే గజ్వేల్లో కేసీఆర్కు కు ఈటల ఎంతవరకు పోటీనిస్తారనేది ఆసక్తికరం గజ్వేల్లో కేసీఆర్ పై ఈటల పై చేయి సాధించడం కష్టమే అన్న బాధ వినిపిస్తోంది అటు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్తో పాటు కేసీఆర్ కు పోటీగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కొడంగల్లోనే రేవంత్ ను కొట్టాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు కామారెడ్డిలో కాంగ్రెస్ కు మంచి కేడర్ ఉన్నా దాన్ని హస్తం పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది మ్యాటర్ మొత్తానికి రెండు చోట్ల పోటీ చేస్తున్న నేతల విషయంలో డబుల్ విన్నింగ్ సాధించడం ముగ్గురు నేతలకు కష్టం అంటే అవును అని సమాధానం వినిపిస్తోంది మరి ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది